హలో ఎవరీవన్, నా పేరు డాక్టర్ ఉదయ్ కిరణ్ బేతపూడి, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, మణిపాల్ హాస్పిటల్, విజయవాడ. ఈ రోజు నేను ఒక విటమిన్ డి గురించి కొన్ని విషయాలు చెప్దాం అనుకున్నాను. ముఖ్యంగా రెగ్యులర్ గా ఓపీకి వచ్చే పిల్లల్లో నేను చూసేవి మీతో నేను డిస్కస్ చేద్దాం అనుకున్నాను. ఈ రోజుల్లో విటమిన్ డి లోపం అనేది అప్పుడే పుట్టిన పిల్లల నుంచి వయసు పైబడిన అందరికీ డెఫిషియన్సీ ఉంటుంది. సో మెయిన్ ఆ డెఫిషియన్సీ వాళ్ళు ఎలా ఉంటారంటే వీక్ గా ఉంటాం, కోపం, చిరాకు, నిస్సత్వంగా ఉంటాం, ఇలాంటివన్నీ ఉంటాయి. మెయిన్ ఆ విటమిన్ డి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే విటమిన్ డి మనకి పిల్లల్లో ఎత్తు పెరగడానికి, కండరాలు స్ట్రెంగ్త్, ఇమ్యూనిటీకి అన్నిటికీ చాలా ఇంపార్టెంట్. సో విటమిన్ డి లోపం ఉన్న పిల్లల్లో ఎదుగుదల అంత ఫాస్ట్ గా ఉండదు. ఇంకోటి రికరెంట్ గా వాళ్ళకి ఎప్పుడు జలుబు, దగ్గులు, ఇన్ఫెక్షన్స్ రావడం అనేది జరుగుతాయి. ఇంకోటి ఎదిగే పిల్లల్లో కాళ్ళు వంకర అనేది కనబడతా ఉంటుంది. రీసెంట్ గా ఓపీకి కొంతమంది పిల్లలు వస్తున్నారు, వాళ్ళు ఏంటంటే ఈవెన్ గా మిల్క్ కన్సంప్షన్ బాగుండి హై ఫ్యాట్ మిల్క్ తీసుకొని బరువు ఉన్నా కూడా విటమిన్ డి లోపం ఉంటుంది వాళ్ళు, దానివల్ల కాళ్ళు వంకర అలాంటి వాటితో వస్తున్నారు ఆ కంప్లైంట్స్. సో నాట్ ఓన్లీ డైట్, విటమిన్ డి కి మనం రోజు సన్లైట్ లో కంపల్సరీ మార్నింగ్ 9 to 11 వన్ అవర్ 2 అవర్స్ అన్న పిల్లల్ని ఎండలో ఉంచాలి, ఎక్స్పోజ్ చేస్తే. చిన్నపిల్లలు కాబట్టి కొంచెం క్లాస్ తక్కువ చేసి వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి కంపల్సరీ. కుదరని పక్షంలో కనీసం సండే అయినా ఫుల్ టైం అన్నా మీరు పిల్లల్ని తీసుకుని ఎక్స్పోజ్ అవుతా ఉంటే మీ అందరికి మంచిది. విటమిన్ డి అనేది అసలు ఇప్పుడు అందరికి లోపం ఉంటుంది. సో దానివల్ల మీకు బెనిఫిట్స్ అనేవి చాలా బాగుంటాయి. మీకు విటమిన్ డి కరెక్ట్ చేసుకుంటే కనుక పిల్లల్లో కొంచెం చురుకుదనం పెరిగింది, ఇమ్యూనిటీ పెరిగింది, తెలివితేటలు అన్ని పెరుగుతాయి. సో దిస్ ఈస్ మై స్ట్రాంగ్ మెసేజ్ టు ఆల్ ద పేరెంట్స్. థ్యాంక్ యూ సో మచ్.